తూర్పుగోదావరి జిల్లా రావులపల్లిలో సర్కిల్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాగూర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీఐజీ రమణమూర్తి, ఎస్పీ విశాల్గున్ని, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తుఫాను 8 జిల్లాలో, ఒరిస్సాలో 7 జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో 1 జిల్లాకు దెబ్బతింది. బాగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో 1 డివిజన్ దెబ్బతింది. గౌరవ ముఖ్యమంత్రి రాత్రికి వెళ్ళి రాత్రి రివ్యూ చేసుకుని వేళ కూడా అక్కడ ఉండి, నైట్ కూడా అక్కడ ఉండి వేళ అందరూ కూడా నార్మల్ స్థాయికి తీసుకురావడానికి అంచర్లు తీసుకోవడం జరుగుతుంది. మరి వేలాది స్తంభాలు, 2000 స్తంభాల వరకు పడిపోయినాయని చెప్తున్నారు. అంటే స్తంభాలు 7 వరకు చనిపోయారు. ఇల్లు పూరిళ్ళన్నీ కూలిపోయి నిరాశితులకి ఆశ్రయం కల్పించడానికి యంత్రాంగం కష్టపడి పనిచేస్తుంది. ఇప్పటికే ఎండ ఎరఫ్టింగ్లో 10 టీములు వరకు ఎండ ఎరఫ్టింగ్లు అక్కడ ఉన్నాయి. స్టేట్ డిజాస్టర్ టీములు అన్నీ అక్కడ ఉన్నాయి. మొత్తం అంతా కూడా అక్కడ పనిచేస్తుంది. ఫైర్ సర్వీస్ అంతా కూడా పెట్టడం జరిగింది. పోలీసు యంత్రాంగం కూడా కష్టపడి పనిచేస్తున్నారు. నదులు పొంగుతున్నాయి. నదులు పొంగి ట్రాఫిక్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఏదేమైనా అన్నీ కూడా సెటర్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి ఇలా యంత్రాంగాన్ని అంతా కూడా సమీక్షించి యంత్రాంగానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్య కూడా తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి చెప్పే ఏజెన్సీ ప్రాంతంలో కానీ బోర్డర్ ప్రాంతంలో కానీ మా గచ్చీలు అంతా కూడా ఉంటాయన్నీ కూడా నాకు ఎవరైనా తారసపడినప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. దాన్ని విద్యలను అనవసరం లేదు. Is it possible?
జిల్లాలో అమ్మాత్రం పరిస్థితి కానీ రావులపల్లిలో రావులపల్లిలో సీ ఆఫీస్ కానీ ఇవాళ ఠాకూర్ గారు డీజీ గారు మేము శాసనసభ్యులు అక్కడ డిప్యూటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు బండ సత్యానందరావు గారు నారాయణమూర్తి గారు ఆనందరావు గారు అందరం కలిసి ఇలా ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మన కోనసీమ ప్రాంతంలో మోడర్న్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మొదటి పోలీస్ స్టేషన్ ఇవాళ అమలాపురంలో ప్రారంభమైంది. మొత్తం 73 పోలీస్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లో కొత్త మోడర్న్ పోలీస్ స్టేషన్ కట్టడం జరిగింది. ఇప్పుడు 40 పూర్తి చేసాం. తర్వాత కూడా తొందరగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం అనేక చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ముఖ్యమంత్రి గారు 3 నెలలకు వచ్చి రివ్యూ చేసి ఎప్పటికప్పుడు ఆదేశాల ప్రకారం ఈ ల్యాండ్ ఆర్డర్ బాగుంటే రాష్ట్ర అభివృద్ధి చేయడం మేము పనిచేస్తాం. చాలా నేరాల్లో విషయాల్లో కూడా చాలా మార్పులు ఉన్నాయి. ఈరోజు ఇవాళ వైట్ కాలర్ నేరాలు కూడా బాగా పెరిగినాయి. అలాగే ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ ద్వారా మోసాలు కూడా పెరిగినాయి. దానికి తగ్గట్టుగా టెక్నాలజీ ఉపయోగించి ఇలా మోసాన్ని కంట్రోల్ చేయడానికి అనేక చర్యలు తీసుకుని ఇలా ముందుకెళ్తున్నాం. ఇలా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇలా పని కూడా భారం పెరిగింది. బాగా అందరం కూడా కష్టపడి పనిచేయడం అనేక కార్యక్రమాలు రావడం అనేక కార్యక్రమాలు పోలీస్ యంత్రాంగం కూడా పనిచేయడం దానికి తగ్గట్టుగా వారు కూడా మంచి పోలీస్ స్టేషన్ కట్టాలి, వారు కూడా రెస్ట్ రూమ్లు కట్టాలి అన్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎంక్వైరీస్ మీ రాష్ట్రం మీద కూడా వేస్తానని చెప్పి మోడీ గారు చెప్పాలి. దాని మీద ఎంక్వైరీ వేసుకోమానండి. ఎంక్వైరీ చేసి అలాంటి స్కామ్లన్నీ కూడా చాలా మంది ఇక్కడ మరి మోడీ గారు అయితే నీతి ప్రభుత్వం అని చెప్పి నీతి పాలన ప్రభుత్వం కింద తయారైంది. ఎవరైతే మరి కరప్షన్ చేస్తారో వాళ్ళందరూ కూడా భోజనం వేసుకుని సపోర్ట్ చేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. అందులో స్కామ్ కూడా పెద్ద స్కామ్ బయటపడ్డది. దాని మీద ఎంక్వైరీ వేసుకోమానండి. అంతే తప్ప జీవన ఎంతో గారు మాట్లాడేది వాళ్ళ కార్యకర్త మీద దాడి చేస్తే తప్పేంటారు, దాడి చేసి ట్యాక్స్ కడతారు వాళ్ళందరూ కూడా. ఈ ట్యాక్స్ కట్టడానికి ప్రాబ్లం ఉంటే ఐడెంటిఫై చేసుకుని ట్యాక్స్ కట్టించమని ఇబ్బంది లేదు. కానీ కార్యకర్తలే నాయకుల్ని అందరూ కూడా భయపత్రం చేసి పార్టీ